గురువారం అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొంటున్న సభ్యులకు భక్తులకు స్వాగతం సుస్వాగతం. మొదట విశ్వ ప్రార్థనతో ఈనాటి సభ ప్రారంభమవుతుంది. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని శ్రద్ధాభక్తులతో తదుపరి సభా కార్యక్రమాల్లో నిమగ్నమవ్వండి. చేరనేరని ఆకాశ సీమలందు
జలధి గర్భములయందు నీవియున్నావు నాయందు నీవు లేవే సాంధ్య రాగంబులందును శస్సులందు కిసలయంబుల నెర్రని ప్రసవములను గుండెలోని రక్తమును పిండి పూత పూసితి వాలేద పుడమి నన్ను బెట్టు కష్టాలు నీ లెక్క బెట్టు నిడలా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి అవధి నీ పూజయ భీష్ట సిద్ధి వేరుకత్యంతరము లేదు వెదుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములు ప్రకృతి సతిరిక్కలను తలంబ్రాలు జల్లు నగములు గిలేచి నీ మహోన్నతికి మ్రొక్కు ఎల్ల లోకాలు నీ ఇండు లేను నీదు పాద సేవకునైన నీ పనికిరానే విరచి కాపాడు మనుట కక్కరకు రానే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే రమ్ము నాలో వసింపు మాలస్య మేళా రమ్ము నా ఎట్ట ఎదుటకు హ్యమ్ములేలా రేపను నది లేదు లేదు తండ్రి. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని, పూజ్యులుగాని, పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచు వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారునివలే నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీనరక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే, నమస్తే, నమస్తే నమః. ఓం శాంతి, శాంతి, శాంతి. శ్రీ శ్రీ శ్రీ
విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులు డాక్టర్ ఉండాలిషా స్వామి వారికి నా సాష్టాంగ నమస్కారములు. గురువారం అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొంటున్న యావన్ మందికి కూడా నా యొక్క నమస్కారం. 2022 సంవత్సరంలో ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియచేస్తూ 2021 సంవత్సరంలో స్వామి వారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తి ద్వారా మనందరికీ కూడా అభౌతికమైన ఆశీస్సులు ప్రసాదించి మనల్ని మన కుటుంబ సభ్యులందరినీ కూడా కాపాడి రక్షించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఇప్పుడు 2022 కూడా కోవిడ్ బారి నుండి మరియు అనేక ఇతర సమస్యల నుండి కూడా మనల్ని మన కుటుంబ సభ్యులందరూ కూడా రక్షించేటటువంటి విధానం మనందరికీ కూడా స్వామి యొక్క ఆశీస్సుల ద్వారా లభించాలని కోరుకుంటూ ముందుగా ఈనాటి అంతర్జాల సభలో స్వామి లక్ష్యంలో ఉన్న వారికి స్వామి రక్షణ ఏ విధంగా కల్పిస్తారు అనేది అన్నవరం నుండి కుమారి చిట్రా కనకదుర్గాదేవి వారి స్వీయ అనుభవాన్ని సభకు తెలియజేస్తారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క సద్గురు వర్యులకు నా సాష్టాంగ నమస్కారములు. పూర్వ పీఠాధిపతులకు నా సాష్టాంగ నమస్కారములు. సభ్యులకు సభ్యత్తులకు నా నమస్కారములు. నా పేరు కనకదుర్గాదేవి, మాది అన్నవరం. నేను 2021 జనవరిలో ప్రస్తుత పీఠాధిపతులు డాక్టర్ ఉమరాలీషా గారి వద్ద మంత్రోపదేశం పొందాను. నేను బీటెక్ చదువుతున్నాను. బీటెక్ చదువుతున్నప్పుడు మా మావయ్య తిరుపతిరావు గారు నన్ను ఆశ్రమానికి దర్శనంకి తీసుకువచ్చారు. అప్పుడు స్వామిని దర్శించుచుండగా స్వామి నా ఎడ్యుకేషనల్ రిపోర్ట్స్ చూసి, అమ్మ బాగా చదువుకో, నీకు క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వస్తుంది అమ్మ అని చెప్పారు స్వామి నాకు. అలాగే స్వామి అని చెప్పి స్వామిని దర్శించుకుని నేను ప్రసాదం విభూతి తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది, బీటెక్ సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అయింది. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి నాకు హెల్త్ ఇష్యూ చాలా సీరియస్ అయింది, అంటే చాలా సీరియస్ అయింది. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్లో ఎంఆర్ఐ స్కాన్స్, నెక్స్ట్ ఇంకా కొన్ని స్కాన్స్ చేశారు. అప్పుడు కొన్ని రిపోర్ట్స్ వస్తాయి కానీ మేమేం చెప్పలేమమ్మా, కొంచెం సీరియస్గా ఉంది కండిషను, రిపోర్ట్స్ వస్తాయి కానీ ఏం చెప్పలేమమ్మా అని అన్నారు. అప్పుడు మా కుటుంబ సభ్యులందరూ, స్వామి ఏంటి ఇలా జరిగింది, ఇంత సీరియస్ కండిషన్ వచ్చింది, ఏం చేసినా నీవే భారం స్వామి, అంత మంచిగా ఉండేటట్టు చూడు స్వామి అని చెప్పి మా కుటుంబ సభ్యులందరూ స్వామిని ప్రార్థించడం జరిగింది. అప్పుడు ఇంటికి వచ్చేసి నెక్స్ట్ డే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్తే అప్పుడు కూడా ఇలానే చెప్పారు, అమ్మ రిపోర్ట్స్ వస్తా కానీ మేమేం చెప్పలేము, మేమేం ట్రీట్మెంట్ మీకు చేయలేమమ్మా అని చెప్పారు. అప్పుడు ఇంకా ఏం చేయాలో తెలియక మేము స్వామిని ఇలా ప్రార్థించుకుంటూ ఉన్నాము, స్వామి నీవే దిక్కై ఉన్నావు, నీవే చేయి స్వామి, ఏం చేసినా మాకు మంచి ఆరోగ్యం ఇవ్వి మా పాపకి అని చెప్పి మా కుటుంబ సభ్యులందరూ స్వామిని ప్రార్థిస్తున్నారు. అప్పుడు మా మావయ్య వచ్చి, నేను ఈ రిపోర్ట్స్ తీసుకువెళ్ళి ఒకసారి స్వామికి చూపిస్తానమ్మా, స్వామి చెప్తారు ఏంటన్నది అంటారు అని చెప్పారు మాకు. అప్పుడు మేము స్వామి దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్పాము. మా మావయ్య ఆ రోజు థర్స్డే స్వామి దగ్గర తీసుకెళ్లారు. స్వామి రిపోర్ట్స్ అన్నీ చూశారు. చూసి, అమ్మ పర్వాలేదు, బాబు పర్వాలేదు, బాగానే ఉంది, అంతా ఏం కాదు, అంతా నార్మల్గానే ఉంటుంది, తగ్గిపోతుంది, కొన్ని రోజులు ఆగితే అని చెప్పేసి అంటారు స్వామి. అయితే అప్పుడు స్వామి రిపోర్ట్ చూశాక నాకు హోమియోపతి మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ హోమియోపతి మెడిసిన్స్ ద్వారానే నేను 10 డేస్ అవే వేసుకున్నాను. ఎందుకంటే డాక్టర్స్ మేము రిపోర్ట్స్ వస్తే కానీ ఏమి చెప్పలేమని చెప్పారు, ఇంకా టాబ్లెట్స్ ఏమి ఇవ్వలేదు డాక్టర్స్. అప్పుడు స్వామి నాకు ఇచ్చిన హోమియోపతి మెడిసిన్సే నేను 10 డేస్ వాడాను. రోజుకి 5 డ్రాప్స్ చెప్పిన, నెక్స్ట్ డేకి 10, ఆ నెక్స్ట్ డేకి 15, అలా 5 డ్రాప్స్ ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళి అవే వాడాను నేను 10 డేస్. స్వామి నాకు, డాక్టర్స్ నాకు మెడిసిన్స్ ఇవ్వకపోయినా స్వామే నాకు ఆశీర్వాదం అనేది ఇచ్చారు ఆ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా. ఆ హోమియోపతి మెడిసిన్స్ ద్వారానే నేను రికవర్ అయ్యాను చాలా వరకు. అప్పుడు ఇంటికి వచ్చాం మేము. ఆ నెక్స్ట్ ఒక 5 డేస్ అయ్యాక రిపోర్ట్స్ అనేవి రావడం జరిగింది. రిపోర్ట్స్ వచ్చాక అన్నీ నార్మల్గానే ఉన్నాయమ్మ, పర్వాలేదు, చిన్న కొన్ని రోజులు మెడిసిన్స్ వాడితే సరిపోతుంది అని చెప్పేసి మెడిసిన్స్ ఇచ్చారు. ఆ మెడిసిన్స్ వేసుకున్న తర్వాత ఇంక అంతా నార్మల్ అయ్యింది. ఇదంతా స్వామి నాకు ఇచ్చిన పునర్జన్మ కిందే నేను భావిస్తాను.
ఏ స్వామే నాకు ముందుండి అన్నీ నడిపించారు. డాక్టర్స్ అలా చెప్పినప్పటికీ స్వామి ఆశీర్వాదం నా మీద ఉండడం వల్ల నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం స్వామి. స్వామి యొక్క ఆశీస్సుల వల్ల నేను ఇలా ఉన్నానని నేను నమ్ముచున్నాను. అలా అయ్యాక మొత్తం హెల్త్ అంతా సెట్ అయింది, చిన్న సర్జరీ అయింది, నెక్స్ట్ నార్మల్ అయిపోయింది అంతా. ఇప్పుడు నార్మల్గానే ఉంది కండిషన్, అదంతా స్వామి యొక్క దయ. నెక్స్ట్ ఇంకా బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల నాకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఏం జరగలేదు. నెక్స్ట్ ఆఫ్ క్యాంపసెస్లోనే ట్రై చేస్తున్నాను. నేను ట్రై చేస్తుండగా చాలా ఎగ్జామ్స్ రాస్తున్నాను. రాస్తున్నప్పటికీ ఒకటి అవ్వడం, ఒకటి ఆగిపోవడం అలా జరిగింది. నెక్స్ట్ అప్పుడు నేను ఇది కాకపోతే స్వామి నాకు వేరేది ఇంకా మంచిది ఇచ్చారని చెప్పి నిరుత్సాహపడకుండా నెక్స్ట్ ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను వేరే వేరే ఎగ్జామ్స్కి. అయితే ఒకరోజు సూర్యబాబు అంకుల్ కాల్ చేసి, అమ్మ మీ అన్నవరం ఆశ్రమంలో మేము ఆశ్రమం కడుతున్నాము, మీరు ఏమైనా విరాళం ఇవ్వగలరా అని అడిగారు మమ్మల్ని. అయితే మేము అంకుల్ ఇప్పుడు మేము అంత అమౌంట్ ఇవ్వలేము, ఇచ్చే అంత ఇవ్వలేము, సో మా అమ్మాయికి జాబ్ ట్రై చేస్తుంది అప్పుడు ఇస్తాము అని చెప్పారు మా మమ్మీ. అయితే నెక్స్ట్ డే కాల్ చేస్తాం, సూర్యబాబు అంకుల్ కాల్ చేసి ఇలా అంటారు, అమ్మ మీరు ముందు స్వామిని తలుచుకుని ఒక ఆరాధన పెట్టించుకుని స్టార్ట్ చేయండి అమ్మా, మీకు జాబ్ వస్తుంది అని చెప్పేసి అంటారు. అయితే అలా చెప్పగానే సరే అంకుల్ అని చెప్పి మేము నెక్స్ట్ ఆరాధన పెట్టించుకున్నాం. అయితే స్వామి నాకు సూర్యబాబు అంకుల్ రూపంలో వచ్చి ఇలా చెప్పారు, ఆరాధన పెట్టించుకోండి అమ్మా అని. అప్పుడు నేను ఆరాధన పెట్టించుకున్నాను. ఆరాధన పెట్టించుకున్న 2 వీక్స్లోనే నాకు ఎగ్జామ్ మెయిల్ రావడం జరిగింది. ఎగ్జామ్ రాశాను, ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి సెలెక్ట్ అయ్యాను. నెక్స్ట్ ఇంటర్వ్యూ జరిగింది, ఇంటర్వ్యూస్లో కూడా సెలెక్ట్ అయ్యాను. నాకు జాబ్ రావడం జరిగింది, ఆఫర్ లెటర్ కూడా రిలీజ్ చేశారు. జాయినింగ్ డేట్ వచ్చేసి December 23rd థర్స్డే నేను జాబ్లో జాయిన్ అవ్వబోతున్నాను. ఇదంతా స్వామి నాకు ఇచ్చిన ఆశీర్వాదం వల్లే నేను అనుకుంటున్నాను. నేను కృషి చేశాను, స్వామి కూడా నాకు ముందుండి నడిపించారు మొత్తం అన్ని. ఈ జాబ్ కూడా వచ్చేలా చేశారు స్వామి. ఇదంతా స్వామి యొక్క ఆశీస్సులే. ఆ రోజు నాకు హెల్త్ బాగాలేనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి విషయంలోనే స్వామే ముందుండి నన్ను నడిపించారు. ఎగ్జామ్స్లో కానీ నెక్స్ట్ ఏ సిచ్యువేషన్లో అయినా, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే స్వామే ముందుండి నన్ను నడిపించారు. ఏం భయం లేకుండా అన్నీ మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ మహామంత్రం కూడా ప్రతి విషయంలోనే మహామంత్రాన్ని పాటిస్తూనే జపిస్తూనే ఉన్నాను. నేను మహామంత్రం కూడా చాలా మంచిగా ముందుకు తీసుకువెళ్తున్నాను. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మహామంత్రాన్ని జ్ఞానించుకుని ఏ పనినైనా స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. నేను అప్పటి నుంచి అన్నీ అలాగే చేస్తున్నాను. స్వామి ఏది ఇచ్చినా ఇంకా స్వామి నాకు ఇచ్చిన ఆశీర్వాదం కింద భావిస్తాను. స్వామి వల్లే ఇలా ఉన్నానంటే దానికి కారణం స్వామి. మరొకసారి చెప్తున్నాను, నాకు మళ్ళీ లైఫ్ అంటూ వచ్చింది, అంతా హెల్త్ ఇష్యూ సిచ్యువేషన్ నుంచి ఇలా తీసుకొచ్చారంటే అది స్వామి యొక్క ఆశీస్సులే. స్వామికి ఏమి ఇచ్చినా నేను నా కుటుంబ సభ్యులు స్వామి యొక్క రుణాన్ని మేము తీర్చుకోలేము. ఇదంతా స్వామి యొక్క కృప మా మీద ఉంచడం వల్లే ఇదంతా మంచిగా అయింది. నేను అనుకున్నాను జాబ్ వచ్చాక నా పేరును 3D కడతానని, 3D కూడా నేను స్టార్ట్ చేయడం జరుగుతుంది. స్వామి మనకి ఇన్ని ఆశీస్సులు ఇవన్నీ ఇచ్చారంటే మనం చేయగలిగింది ఒక 3D పొదుపు విరాళం అభివృద్ధి. సో మనం కూడా ఈ 3D యొక్క దానిలో పాల్గొని మనవంతు ప్రయత్నం కూడా మనం చేయాలి. సో మీరు కూడా ఇక్కడి నుంచి అందరూ 3D కూడా కట్టండి. స్వామి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ మన మీద ఉంటాయి. మనవంతు ప్రయత్నం కూడా మనం చేయాలి. ఈ 3D కట్టడం వల్ల మనం కూడా చేయగలం. స్వామి యొక్క ఆశీస్సులు నాకు నా కుటుంబానికి ఎప్పుడూ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. స్వామికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఎంతో చక్కటి అనుభవాన్ని సభకు వివరించినటువంటి కనకదుర్గాదేవి గారికి సభ తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు చతుర్థ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ కహిన్షావళి సద్గురువర్యులు రచించిన కల్కీ భాగవతం గ్రంథం నుండి శ్రీ నానాజీ గారు గానం చేసిన పాల సముద్రము తరచితి నేను అనే ఈ దరువు కీర్తన ఆలకించి తాత్విక భావచైతన్యం పొందండి. పాల సముద్రము తరచితి నేను.
కొద్ది క్షణాలలో విశ్వవిజ్ఞాని డాక్టర్ ఉమ్రేళశా స్వామి దివ్య సందేశం ప్రసారమవుతుంది. శ్రద్ధాభక్తులతో ఆలకించి తాత్విక దివ్య చైతన్యం పొందండి. ప్రత్యక్షముగా 95వ గురువారం కూడా మనందరం ఈనాటి ఆధ్యాత్మిక సదస్సులో కలుసుకోలేకపోయినా పరోక్షముగా ఆన్లైన్ ద్వారా ఈనాటి గురువారం ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొన్నటువంటి వివిధ దేశాల్లో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభాసభ్యులకు సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక తత్వము మనలో ఉన్న జడకాలుష్యాన్ని తొలగించి ఆధ్యాత్మికపరమైన భావనతో తాత్విక జీవన విధానాన్ని అనుభవ రూపంలో పొంది తరించేటువంటి మార్గాన్ని తెలియజేసేటువంటి తాత్విక జీవన తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము.
మన దైనందిన జీవన విధానంలో ప్రతిరోజు అనేక ఘట్టాలను అధిగమిస్తూ మన యొక్క జీవన విధానాన్ని సుఖమయం చేసుకోవాలి, ఆనందంగా సంతోషంగా ఆయుష్ ఆరోగ్యంతో మనుగడ సాగించాలి అనేటువంటి తపన మనందరిలో ఉంటుంది. ఆ తపన యొక్క శక్తి ద్వారా మనం ఆయా మత ధర్మాల్లో ఆయా ఆధ్యాత్మిక మార్గాలను అనుసరిస్తూ తాత్విక జ్ఞానాన్ని పొందితరించేటువంటి విధానంలో ఆయా మత ధర్మాల్లో ప్రసాదింపబడినటువంటిది ప్రబోధింపబడినటువంటి తాత్విక జ్ఞానాన్ని ఆయా భగవత్ స్వరూపమైనటువంటి రూపాలలో అన్వయింపజేసుకుని భగవత్ తత్వం యొక్క మహోన్నతమైనటువంటి శక్తి ఆశీస్సు రూపంలో పొంది మన యొక్క దైనందిన జీవన విధానంలో తరించగలిగినట్లయితే మన యొక్క జీవన విధానంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఒత్తిడులను తాపత్రయాలను నివారించుకోవచ్చు అనేటువంటి ఒక తాత్వికమైనటువంటి భావన, భగవత్ తత్వము యందు లక్ష్యము విశ్వాసము భక్తితో మన యొక్క దినచర్య మనం ప్రారంభించుకునేటువంటి విధానంలో వివిధ మత ధర్మాల్లో ఉన్నటువంటి ఆయా పూజా విధానాల్ని ఆయా పూజా సంస్కారపరమైనటువంటి అంశాలను మనం ఆచరిస్తూ మన యొక్క దైనందిన జీవన విధానం మనం ప్రారంభిస్తూ మనం మనుగడ సాగిస్తూ ఆయా విషయాల్లో ఉండేటువంటి ఆయా అంశాలను మన యొక్క తాత్విక జ్ఞానస్వరూపమైనటువంటి ఆలోచనతో భగవత్ స్వరూపమైనటువంటి ఆశీస్సుతో ఆయా విషయాలను తొలగించుకుంటూ సంస్కరించుకుంటూ పరిష్కరించుకుంటూ నివారించుకుంటూ మన దైనందిన జీవన విధానాన్ని సుఖమయం చేసుకోవాలనేటువంటి మనోవాంఛతో మనం మనుగడ సాగిస్తూ ఉన్నాం. ఇటువంటి తరుణంలో మనకు కొన్ని సమయాల్లో అనేక రకాలైనటువంటి ప్రమాదాలు కానీ అనుకోనేటువంటి దుఃఖాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ అనేక రకాలైనటువంటి తాపత్రయాల వల్ల ఏర్పడేటువంటి విషయాలు కానీ మనలో ఉత్పన్నం కాబడినటువంటి అరిషడ్వర్గ ప్రేరితమైనటువంటి ఉద్రేక భావాలతో మన ఉద్రేకము చేత అనేక సమస్యల్ని కష్టాలని బాధల్ని నష్టాలని దుఃఖాలని మనలో ఏర్పరచుకుని నష్టపోయేటువంటి పరిస్థితులు మనలో ఏర్పడుతూ ఉంటాయి. వాటి నుండి మన రక్షణ పొందడానికి భగవత్ స్వరూపమైనటువంటి శక్తిని తరించాలి పొందాలి అనేటువంటి భావనలో మనం ఆయా మత ధర్మాల్లో ప్రసాదింపబడినటువంటిది ప్రబోధింపబడినటువంటి తాత్విక జ్ఞానాన్ని అనుసరించాలనేటువంటి తాత్విక చింతన మనకున్నటువంటి దుఃఖము చేత కష్టము చేత బాధ చేత అనారోగ్యం చేత ఆ భగవత్ తాత్విక జ్ఞానము భగవత్ తత్వము యొక్క మహోన్నతమైనటువంటి శక్తి ఆశీస్సు పొంది తరించాలనేటువంటి భావనతో మనం ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో మన యొక్క జీవన విధానంలో మన యొక్క మనుగడలో మనం ఆ యొక్క భావంతో మనం ప్రయాణం సాగించడం అనేటువంటి విషయం మన దైనందిన జీవన విధానంలో మనకు ఉన్నటువంటి అనుభవాలు. అంచేత భగవత్ తత్వము కష్టము అనేటువంటి స్థితి చేత భగవత్ తత్వం వైపు మన ఆధ్యాత్మిక చింతన ఏర్పరచుకునేటువంటి దృష్టి మన యొక్క మనసులో ఏర్పడుతూ ఉంటుంది. అందుచేత ఈశ్వరుని రహస్యము ప్రశ్నోత్తరముల చేత ఎన్నడూ తెలియబడదు. వెలలేని ధనము వెచ్చించి సాధింప సాధ్యంబు కాదు. బహువత్సరంబులు ప్రాణములరికట్టి నెత్తురు తపస్సున నీరు చేసి కష్టములు బడకుండా కాంచనేరవు బ్రహ్మ వస్తువు నాస్తికాభాసమందు అని చెప్తున్నారు తత్వవేత్త. అంచేత మనం ఈ కష్టం అనేటువంటి విషయం మనలో ఎంతో మార్పును తీసుకువచ్చి మన యొక్క మానసిక మనోవేదనలో ఏర్పడినటువంటి ఆ బాధ యొక్క స్థితిని అధిగమించడానికి భగవంతుని యొక్క ఆశ్రయంలో
భగవంతుని యొక్క ఆశీస్సు చేత ఆ కష్టం తొలగించుకోవచ్చు అనేటువంటి భావన ఏర్పడి మన యొక్క దృష్టి తత్వం వైపు మరల్చినప్పుడు తాత్విక చింతన మనలో కలిగి ఆ తాత్విక చింతన చేత మనలో ఉన్నటువంటి ఈశ్వర సన్నిభవైనటువంటి శక్తిని పొంది తరించే మార్గము మనలో ఏర్పడుతుంది. అది తాత్వికమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి సద్గురువర్యుల్ని ఆశ్రయించి మనం ఆ తాత్విక జ్ఞాన సంపదను పొందాలనేటువంటి సంకల్పం మనందరిలో ఏర్పడుతుంది. అంచేత ఆ తాత్విక జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి సద్గురువర్యుల యొక్క ఆశ్రయాన్ని కోరుకుంటూ ఆ సద్గురు ప్రసాదితమైనటువంటి తాత్విక జ్ఞానము చేత మనలో ఉన్నటువంటి మంచి చెడుల యొక్క విశ్లేషణ ఏర్పరచుకుని మంచిని అన్నప్పుడు తాత్విక జ్ఞానస్వరూపమైనటువంటి విషయాన్ని పొందుతూ చెడు అనేటువంటి ఉద్రేకపూరితమైనటువంటి అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి లక్షణాలను తొలగించుకునేటువంటి విధానంగా మన దృష్టిని మరల్చినప్పుడు మనలో చెడు అనేటువంటి విషయం బలహీనపడి మంచి అనేటువంటి విషయం బలీయమైనటువంటి తాత్విక జ్ఞానశక్తిగా పరిణామం చెందినప్పుడు మనలో తాత్విక జ్ఞానస్వరూపమైనటువంటి శక్తి ఏర్పడుతుంది. ఆ తాత్విక జ్ఞానస్వరూపమైనటువంటి శక్తి చేత తాత్విక ఆలోచన పరమైనటువంటి భావాలు మనలో ఏర్పడి మనలో ఆయా మనుగడ రూపంలో ఆయా కార్యకలాపాలు సాగించేటువంటి అవకాశం మనలో కలుగుతుంది. అంచేత కష్టం అనేటువంటి విషయం మనలో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకువస్తుంది, ఏ విధమైనటువంటి పరిణామాన్ని మనలో తెలియజేస్తుంది, భౌతికంగాను అంతర్లీనంగాను ఏ విధమైనటువంటి మార్పు మనలో ఏర్పడుతుంది అనేటువంటి విషయం మన కష్టము యొక్క స్థితి చేత మనకు తెలియబడుతుంది. ఇంకా భౌతికంగా ఉండేటువంటి అంశము అభౌతికంగా మనలో అంతర్లీనంగా ఉన్నటువంటి అంశము ఈ రెండు అంశాల యొక్క విషయ విశ్లేషణ మనం చేసుకున్నప్పుడు మనకు ఈ యొక్క అద్భుతమైనటువంటి స్థితి యొక్క విషయం పరిణామ రూపంలో మనకు తెలియబడుతుంది. ఏదైతే అంతర్లీనంగా మనలో ఉత్పన్నం కాబడినటువంటి అంశం ఏదైతే ఉందో అది మనస్సు ద్వారా శరీర తత్వానికి ఆజ్ఞలు ఆదేశాల రూపంలో ప్రసరింపబడి భౌతిక రూపంలో శారీరక తత్వం చేత ఆయా కార్యకలాపాలు మనం సాగిస్తూ ఉంటాం. అంచేత ఇక్కడ ఒక విషయాన్ని విశ్లేషించుకున్నప్పుడు ఔటర్ ఇంజనీరింగ్ అన్నప్పుడు భౌతిక తాత్విక కార్యకలాపాలు, ఇన్నర్ ఇంజనీరింగ్ అన్నప్పుడు అంతర్లీనంగా ఉన్నటువంటి కార్యకలాపాల యొక్క భావన, ఈ రెండింటి మధ్య జరిగేటువంటి అనుసంధాన స్వరూపమైనటువంటి ఆజ్ఞలు ఆదేశాల యొక్క విషయం మానసిక తత్వం నుండి శరీరతత్వానికి ఆయా ఆజ్ఞలు ఆదేశాలు ఏ విధంగా ప్రసరింపబడుతూ ఆయా కార్యకలాపాలు ఏ విధంగా సాగుతున్నాయి అనేటువంటి విషయాన్ని విశ్లేషించుకున్నప్పుడు అంతర్లీనంగా ఉన్నటువంటి కార్యకలాపాల యొక్క ఆజ్ఞలు ఆదేశాల యొక్క అద్భుతమైనటువంటి శక్తి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానస్వరూపమైనటువంటి ప్రేరణ చేత మనసుని ప్రభావితం చేస్తూ ప్రేరేపింపబడేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానశక్తి మనసులో కలిగించి తద్వారా ఆయా తాత్విక భావాలను, తాత్విక ఆదేశాలను, తాత్విక ఆజ్ఞలను మనస్సు ద్వారా శరీరతత్వానికి ప్రసరింపజేసి శరీరతత్వంలో ఉండేటువంటి ఆయా అవయవాలకు ప్రసరింపజేసి వాటి చేత ఆయా కార్యకలాపాలు సాగించేటువంటి విధంగా శరీరతత్వాన్ని తీర్చిదిద్దేటువంటి ఆజ్ఞ యొక్క శక్తి ఆదేశం యొక్క శక్తి ద్వారా మనం దైనందిన జీవన విధానంలో ఆయా కార్యకలాపాలు మనం సాగించగలుగుతున్నాం.
అన్నప్పుడు మనం అంతర్లీనమైనటువంటి శక్తి భౌతిక విధానంలో ఆయా కార్యకలాపాలకు కారణం కాబడుచున్నది. ఈ అంతర్లీనమైనటువంటి శక్తి ఉత్పన్నం కావటానికి సద్గురు ప్రసాదితమైనటువంటి తాత్విక జ్ఞానము మన యొక్క మనస్సును ప్రభావితం చేసి ప్రేరేపింపబడేటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానశక్తిని మనలో కలిగించి ఆశీస్సు రూపంలో ఆజ్ఞలు ఆదేశాలుగా మన యొక్క శరీర తత్వంపై ఆయా కార్యకలాపాలు సాగించేటువంటి దశ దిశ నిర్దేశిస్తూ మార్గదర్శకమైనటువంటి అంశాల చేత మన శరీర తత్వాన్ని ప్రభావితం చేయడం జరుగుతుంది. అటువంటి స్థితిలో ఉండగా భౌతికంగా ఉన్నటువంటి భ్రాంతి అనేక రకాలైనటువంటి మార్పులు మన మనస్సుపై కలిగించడానికి ప్రయత్నం చేస్తుంది. భ్రాంతి ఎప్పుడూ కూడా అసజనికంగా ఆహ్లాదకంగా ఉండేటువంటి స్వరూపంగా మన భౌతిక దృష్టికి మనకు కనిపిస్తూ ఉంటుంది. భౌతిక దృష్టికి కనిపించేటువంటి భ్రాంతికి భౌతిక దృష్టిలో ఉండేటువంటి ఆయా అంశాల చేత మన మనస్సు ప్రభావితం కాబడేటువంటి విధంగా మనస్సులో మార్పులు కలిగించడానికి భౌతికంగా ఉండేటువంటి భ్రాంతి ప్రయత్నం చేయటం జరుగుతుంది. అంతర్లీనంగా వచ్చేటువంటి మానసిక ఆజ్ఞ ఆదేశాలను శరీరం కార్యరూపం దాల్చడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో భ్రాంతి మనకి ఆశాజన్యకంగా ఆహ్లాదంగా భౌతికంగా కనిపించి భౌతిక దృష్టికి మన యొక్క అంతర్లీనమైనటువంటి భావాలను మరిపింపజేసి మరుగున పడేటట్లు చేసి వాటి యొక్క పరిణామాలు మన భౌతిక దైనందిన జీవన విధానానికి అది లాభములుగా మనసుకి రుచి కల్పించకుండా ఉండేటువంటి స్థితిని మనలో ప్రేరేపింపజేయడం జరుగుతుంది. అంచేత మనస్సుకు భౌతికమైనటువంటి ఆశాజనకమైనటువంటి విషయాల వైపు రుచి కలిగిస్తూ అంతర్లీనంగా ఉండేటువంటి ఆ భావాల యొక్క రుచి మనకు ఏ విధమైనటువంటి లాభాన్ని సమకూర్చదు అనేటువంటి భావన మనలో ఏర్పరచడానికి ప్రయత్నం చేస్తుంది భ్రాంతి. అంచేత ఆ ప్రయత్నం చేసేటువంటి భ్రాంతి యొక్క రుచికి మనం ఆసక్తి కనబరిచినప్పుడు భ్రాంతి వశం కాబడుట జరుగుతుంది. ఆ కనబరిచేటువంటి ఆ రుచికి మించినటువంటి రుచి తాత్విక జ్ఞానము యొక్క రుచిగా అది అద్భుతమైనటువంటి శక్తిగా మనం భావించి మన మనస్సును దానివైపు దృష్టి పెట్టినట్లయితే అంతర్లీనమైనటువంటి భావనతో కూడినటువంటి తాత్విక జ్ఞానం వైపు మన మనస్సుని సంకల్పించుకొని మానసిక రుచి మనం పొందుదాము అనేటువంటి భావనతో మనం ఉన్నట్లయితే భౌతికపరమైనటువంటి భ్రాంతి యొక్క రుచిని మనం తొలగించుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి విషయం అంతర్లీనంగా ఉండేటువంటి మార్పులు ఇన్నర్ ఇంజనీరింగ్, భౌతికంగా జరిగేటువంటి భ్రాంతిజన్యమైనటువంటి మార్పులు ఔటర్ ఇంజనీరింగ్ అనేటువంటి రెండు ప్రక్రియలు మన మనసులో మన మేధాశక్తిపై దాడి చేస్తూ ఒకదాని మించి ఒకటి ఆయా కార్యకలాపాలు ఈ శరీరతత్వం చేత సాగించాలి అని చెప్పి మనలో ఆ ప్రేరణ కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అన్నప్పుడు భౌతికమైనటువంటి భ్రాంతిజన్యకమైనటువంటి శక్తి, అంతర్లీనమైనటువంటి తాత్విక జ్ఞానస్వరూపమైనటువంటి శక్తి, ఈ రెండు మన మేధాశక్తిపై ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మన మేధాశక్తిని తాత్విక జ్ఞానం వైపు మరల్చి
తాత్విక జ్ఞానస్వరూపమైనటువంటి శక్తి అన్నిటికన్నా అద్భుతమైనటువంటి మానసిక రుచిగా మనం భావించి మనం దానివైపు దృష్టి సారించినట్లయితే కలిగేటువంటి ఫలాలు ఫలితాలు కాలానుగుణ్యంగా ఒక అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి స్థితి శక్తి మనలో ప్రసరింపబడుతూ ఉంటాయి. భ్రాంతిజన్యమైనటువంటి ప్రేరణకు మనం లొంగిపోయినట్లయితే అది ఆశగా కనిపిస్తుంది, ఆశాజనికంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉండి మరుక్షణమే అనేక రకాలైనటువంటి పెను మార్పులు మనలో కలిగించి తీవ్రమైనటువంటి సంక్షోభాలకు గురి చేసేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంచేత భ్రాంతి ఒక్కసారిగా ఆశ ఆనందం నుండి అగాధాన్ని సృష్టిస్తూ ఉంటుంది. భ్రాంతిజన్యకమైనటువంటి ప్రేరణ చేత తాత్విక జ్ఞానస్వరూపమైనటువంటి శక్తి మనలో ఆహ్లాదాన్ని సంతృప్తిని సంతోషాన్ని సుఖాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ని వృద్ధి చేస్తూ కాలానుగుణ్యంగా మనకు ఒక చక్కని మంచి భవిష్యత్తును కలిగిస్తూ మనలో ఒక అద్భుతమైనటువంటి శక్తి మనలో ఏర్పరిచి అది మనోశక్తిగా మనోధైర్యంగా మనోశాంతి మనలో కలిగించి మన యొక్క జీవన తత్వాన్ని ఒక దశ దిశ నిర్దేశిస్తూ ఒక చక్కని పరిణామం మనలో ఏర్పడేటట్లు చేసేటువంటి శక్తి అంతర్లీనమైనటువంటి తాత్విక ఆలోచన శక్తి ద్వారా మనలో ఏర్పడుతుంది. అంచేత ఏదైతే మనలో అంతర్లీనంగా జరిగేటువంటి తాత్విక భావన స్వరూపమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది మనస్సు ద్వారా శరీర తత్వాన్ని ప్రభావితం చేసి ఆయా శరీర తత్వంలో ఉండేటువంటి కార్యకలాపాలు శరీర అవయవాల చేత కలిగించి భౌతిక జీవన విధానంలో ఒక చక్కని దశ దిశ నిర్దేశించేటువంటి మార్గదర్శకమైనటువంటి ఆధ్యాత్మిక జీవన తత్వాన్ని అలవర్చుకునేటువంటి పరిస్థితులు మనలో ఏర్పరచుకున్నప్పుడు మన జీవన విధానం ఒక ప్రశాంతతతో కూడినటువంటి సుఖవంతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి మనుగడ సాగించేటువంటి పరిస్థితులు మనలో ఏర్పరచుకోవడానికి అవకాశం కలుగుతుంది. అటువంటి జీవన విధానాన్ని మనం అలవర్చుకోవడానికి మనుగడ సాగించడానికి సద్గురు ప్రసాదితమైనటువంటి త్రయీ సాధన మన యొక్క జీవన తత్వంలో ప్రతిరోజు కొంత సమయాన్ని వెచ్చించి ఆచరించగలిగినట్లయితే ఆ త్రయీ సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తి మన మానసిక తత్వాన్ని శారీరక తత్వాన్ని ఆత్మతత్వానికి ఒక చక్కని ప్రేరణ అద్భుతమైనటువంటి శక్తిని ఆయా తత్వాలకు కలిగించి మన మనుగడలో ఆయా కార్యకలాపాలన్నీ ఆయా తత్వాల చేత ఆయా సాధనా స్వరూపమైనటువంటి శక్తి చేత మనలో ఏర్పరచుకుని మనం మనుగడ సాగించగలిగినట్లయితే ఒక చక్కని మార్గదర్శకమైనటువంటి విధానం మనలో ఏర్పడుతుంది. అంచేత సద్గురు ప్రసాదితమైనటువంటి మంత్ర సాధన శారీరక తత్వానికి, సద్గురు ప్రసాదితమైనటువంటి తాత్విక జ్ఞానము జ్ఞాన సాధన మన మానసిక తత్వానికి, సద్గురు ప్రసాదితమైనటువంటి ధ్యాన సాధన మనలో ఆత్మతత్వానికి ఒక అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. ఈ మూడు శక్తుల యొక్క అద్భుతమైనటువంటి స్థితి ఆయా తత్వాలపై ప్రసరింపబడి మన మనుగడ ఒక సవ్య దిశలో పయనించే అవకాశం మనలో ఏర్పడుతుంది. అటువంటి అవకాశాన్ని కాలాన్ని మన యొక్క దినచర్యలో సద్గురు ప్రసాదితమైనటువంటి బాటలో మార్గంలో త్రయీ సాధన ఆచరిస్తూ మనుగడ సాగించగలిగినట్లయితే అనేక రకాలైనటువంటి సంక్షోభాలను ప్రమాదాలను దుఃఖాలను నష్టాలను కష్టాలను
నివారించుకుంటూ మన యొక్క మనుగడ సవ్య దిశలో పయనించేటువంటి అవకాశం మనలో ఏర్పడుతుంది. భగవత్ ప్రసాదితమైనటువంటి ఈ జన్మను జీవితం యొక్క అర్థంగా భావించి ఆ జీవిత యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో తాత్విక జ్ఞానము యొక్క సాధన ద్వారా పొంది ధరించగలిగినట్లయితే ఇహానికి పరానికి కావలసిన అద్భుతమైనటువంటి శక్తి మనం పొంది ధరించే అవకాశం ఏర్పడుతుంది. అంచేత త్రయీ సాధన భౌతికమైనటువంటి కార్యకలాపాలకు అంతర్లీనంగా జరిగేటువంటి కార్యకలాపాలకు మధ్య ఒక అద్భుతమైనటువంటి వారధి, ఒక బ్రిడ్జ్ రెండిటికి మధ్య. ఒక బ్రిడ్జ్ అన్నప్పుడు ఔటర్ ఇంజనీరింగ్ అనేటువంటి భౌతిక తత్వానికి, ఇన్నర్ ఇంజనీరింగ్ అనేటువంటి అంతర్లీన తత్వానికి, ఈ రెండిటికి మధ్య గొప్ప వారధి, ఒక బ్రిడ్జ్, ఒక వంతెన ఈ త్రయీ సాధన. అంచేత మన యొక్క దైనందిన జీవన విధానంలో భౌతిక తత్వానికి అభౌతిక తత్వానికి మధ్య వారధిగా ఉన్నటువంటి త్రయీ సాధన ఆచరిస్తూ మనుగడ సాగించగలిగినట్లయితే ఇహానికి కావలసినటువంటి ఆయా అంశాలు పరిష్కరించుకుంటూ సంస్కరించుకుంటూ మనుగడను ఒక సవ్య దిశలో ఉండే విధంగా ప్రయాణం సాగించడానికి, ఈ జీవిత రథాన్ని ముందుకు నడిపించడానికి కావలసినటువంటి స్థితి శక్తి మనలో ఏర్పడుతుంది. అంతర్లీనంగా అభౌతికమైనటువంటి శక్తి మనలో ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మ స్వరూపమైనటువంటి శక్తిని పరిణామ రూపంలో పొంది ధరించగలిగినప్పుడు మనలో ముముక్షత్వం అనేటువంటి అద్భుతమైనటువంటి స్థితి మనలో ఏర్పడుతుంది. ఆ విధంగా ఇహానికి కావలసినటువంటి భక్తి, మనసుకు కావలసినటువంటి శాంతి, ఆత్మకు కావలసినటువంటి ముక్తి, ఈ మూడు పొంది ధరించేటువంటి అద్భుతమైనటువంటి వారధి త్రయీ సాధన. అంచేది త్రయీ సాధన ఇహానికి పరానికి రెండింటినీ అన్వయింపజేస్తూ మన మనుగడలో భౌతికంగాను అభౌతికంగాను ఒక చక్కని జీవన మార్గాన్ని అనుసరించి తరించడానికి సద్గురు ప్రసాదితమైనటువంటి త్రయీ సాధన ఒక అద్భుతమైనటువంటి ఆయుధంగా మన యొక్క జీవన రథాన్ని నడిపిస్తూ మన యొక్క బాటను సవ్యమైన దిశలో పయనింప చేసుకోవడానికి మనం సద్గురు కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రలు కాబడుతూ భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానముతో మనం మనుగడ సాగించగలిగినట్లయితే మనకు భక్తి, తృప్తి, ముక్తి అనేటువంటి మూడు ఫలాలు మన శరీర తత్వానికి భక్తి, మానసిక తత్వానికి తృప్తి, ఆత్మతత్వానికి ముక్తి, ఈ మూడు సాధన రూపంలో మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన రూపంలో మూడు సాధనల ద్వారా భక్తి, తృప్తి, ముక్తి అనేటువంటివి శారీరక, మానసిక, ఆత్మతత్వాలను పొంది ధరించే అవకాశం మనలో ఏర్పడుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ మన దైనందిన జీవన విధానాన్ని మనుగడ రూపంలో మనం ఆ భగవత్ కృపకు పాత్రలు కాబడుతూ భగవత్ ప్రసాదితమైనటువంటి ఈ మానవ జన్మను సార్థక్యం చేసుకునేటువంటి విధానంలో జీవిత యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో మార్చి పొంది ధరించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరుచుకొని భగవత్ కృపకు సద్గురువరిల ఆశీస్సులకు పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు సాష్టపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలిషా స్వామి వారు రచించిన తత్వ సందేశం గ్రంథం నుండి శ్రీమతి లలితా సాగరి గానం చేసిన
ఓ కారుణ్య గణ్య ప్రపుణ్య అనే ఈ కీర్తన ఆలకించి తాత్విక జ్ఞాన చైతన్యం పొందండి. శరణ్య ప్రపుణ్య ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య లోకవందిత హిత శ్రీకరాశ్రిత లోకవందిత హిత శ్రీకరాశ్రిత లోకపాలక మము కాపాడు మీ కాభయవారక లోకపాలక మము కాపాడు మీ కాభయవారక ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము షష్ఠ పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ ఆలీషా వారు గొప్ప తత్వవేత్త. వీరు రచించిన సూఫీ వేదాంత దర్శము గొప్ప తత్వ సంహిత పాఠకుల హృదయంలో మరో భగవద్గీత రూపంలో చిరస్థాయిగా నిలిచిన గొప్ప ఉద్గ్రంథం. పరమాత్మ స్వరూపమును అంతటా చూడడం కోసం వివిధ సాధనా మార్గాలను ఈ గ్రంథం ద్వారా తెలియజేశారు. తన మోక్షము తన చేతుల్లోనే ఉంది, దాన్ని సులువుగా అందేలా చేయడమే ఈ గ్రంథం యొక్క ముఖ్య ఆశయం.
ఈ సృష్టిలో ఏది నిత్యమో ఏది అనిత్యమో అనే వివేకాన్ని కలిగించి మనస్సుకు స్థిరత్వాన్ని కలుగజేస్తుంది ఈ గ్రంథము. ప్రస్తుత ఆధునిక జీవన విధానాన్ని గడుపుతున్న మన అందరికీ ఈ పద్యాలు చక్కని మార్గనిర్దేశకాలు. ఆనందకరమైన తాత్విక జీవనాన్ని గడిపే విధంగా మనలో స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకు సూఫీ వేదాంత దర్శము పద్యాలను సులువుగా అర్థం చేసుకునే విధంగా ఒక సదస్సును సద్గురువర్యుల దివ్యాశీస్సులతో 2022 జనవరి 22వ తేదీ నుండి వెబినార్ను నిర్వహించుకోబోతున్నాము. ఈ వెబినార్ను అందరూ వీక్షించి తాత్విక వికాసము పొందవలసినదిగా కోరుచున్నాము. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడండి. హారతి వెలిగించి హారతి పళ్ళెం పట్టుకుని స్వామి అందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి స్వామి
దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా జరిగిన ఈనాటి గురువారం అంతర్జాల సభ ఇంతటితో ముగిసింది. ఈనాటి అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొన్న సభ్యులకు భక్తులకు ధన్యవాదాలు. శుభం.